యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వెంట వెంటనే ప్రజల మధ్యలోకి వెళ్లి తన రాజ్యాన్ని కట్టినట్టు దేవుని వాక్యం సెలవిస్తున్నది విరామము లేకుండా రాత్రి బగలు ప్రజల మధ్యలో వెళ్ళినట్టు దేవుని వాక్యం సెలవిస్తున్నది కారణం ఏంటంటే ప్రజలు దుఃఖముతో కన్నీటితో వేదనతో అసమాధానముతో అపవాది యొక్క సంకెళ్ళతో బంధింపబడి ఉండటము దేవుని యొక్క చిత్తము కాదు వారు ఆ బానిసత్వములో నుంచి విడుదల పొంది వారు ఫలించాలన్నది దేవుని యొక్క చిత్తం గట్టిగా చప్పట్లు కొట్టండి కాబట్టి దేవుని బిడ్డలారా లూకా సువార్త 18వ అధ్యాయంలో 35 నుంచి 43వ వచనములో యేసుక్రీస్తు ప్రభు ఎరికో పట్టణములో అడుగుపెట్టి ఉన్నాడు ఎరికో పట్టణములో అడుగుపెట్టగానే అక్కడ ఒక గుడ్డి వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఆ గుడ్డి వ్యక్తికి ఒక వార్త అందింది జీసస్ ఇస్ పాసింగ్ బై జెరికో యేసుక్రీస్తు ప్రభు ఎరికో పట్టణాన్ని అడుగుపెట్టి ఉన్నాడు ఎరికో పట్టణములో ఆయన సంచరిస్తూ ఉన్నాడనే వార్త అందగానే ఈ గుడ్డి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు నుంచి స్వస్థత పొందుకోవాలి అని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు అనేకులు వచ్చి ఆ యొక్క గుడ్డి వ్యక్తిని ఆటంకపరిచినప్పటికీ కూడా ఎవరి మాట వినకుండా ఆ యొక్క గుడ్డితనములో ఉన్న ఆ వ్యక్తి ఆశతోని యేసుక్రీస్తు ప్రభు యొక్క తాకిడిని అనుభవించాలని సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆ గుడ్డి వ్యక్తి దగ్గరికి వచ్చినాడో అప్పుడు ఆ గుడ్డి వ్యక్తి అంటున్నాడు యేసయ్యా నన్ను స్వస్థపరచవా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వెళ్తూ వెళ్తూ ఆగిపోయి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది చూడండి వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు వందలాది సంఖ్యలో రోగులు కూడా వెంబడిస్తూ ఉన్నారు కానీ ఈ గుడ్డి వ్యక్తి అరవగానే ఎందుకు ఆ సృష్టికర్త ఆగిపోయినాడు కారణం ఏంటిదంటే ప్రియ దేవుని బిడలారా తను అంతరంగంలో ఒక ఆశ ఆయన స్వస్థత పొందాలని గట్టిగా చప్పట్లు కొట్టండి మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు బలమైన కార్యాన్ని చేస్తాడంటే మనము ఆశ కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు యేసుక్రీస్తు ప్రభు సడన్ గా ఆగిపోవటానికి కారణం ఏంటిదంటే ఆ గుడ్డితనంలో ఉన్న వ్యక్తికి ఒక ఆశ తాను స్వస్థత పొందాలని ఎప్పుడైతే లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అడుగు పెట్టినాడు ఒకటో వచనం నుంచి దయచేసి చదవాలి లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవాలి ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను కాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను చాలు గట్టిగా చెప్పట్లు కొడదాం ఆ గుడ్డి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచి అదే ఎరికో పట్టణంలో అడుగుపెట్టి ముందుకు సాగిపోతూ ఉన్నాడు అప్పుడు సుంకపు గుత్తాదారుడైన జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు ఎవరో అని చూడగోరినాడట మీ కుటుంబం యొక్క విడుదల మీ కుటుంబం యొక్క ఫలింపు మీ కుటుంబంలో అభివృద్ధి యేసుక్రీస్తు ప్రభు మీద కాదు కానీ నీ మీదనే ఆధారపడున్నది ఆమెన్ యేసుక్రీస్తు ప్రభు ఒక కుటుంబాన్ని స్వస్థపరచటానికి ఒక వ్యక్తిని స్వస్థపరచటానికి ఎప్పుడు కదులుతాడు ఈ యొక్క చెక్కయ్య యేసుక్రీస్తు ప్రభు ఎవరో చూడగోరినాడట తన అంతరంగంలో ఉన్న ఒక ఆశ ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి హల్లెలూయా ఆ బర్నింగ్ డిజైర్ ఆ మండుతున్న ఆశ ఏంటిదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి 18వ అధ్యాయంలో ఉన్న ఆ గుడ్డితనంలో ఉన్న వ్యక్తికి ఒక ఆశ ఏంటిదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నేను స్వస్థత పొందాలి అనే ఆశ చెక్కయ్యకి ఆశ ఏంటిదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి అనే ఆశ
ప్రియ దేవుని బిడ్డలారా, మన విడుదలకి రహస్యం ఏంటిదంటే మన అంతరంగములో ఉన్న ఆశ మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకనే దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడట. ఆశ లేని ప్రాణాన్ని దేవుడు కూడా పట్టించుకోడు. నీవు వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి అయితే దేవుడు పట్టించుకోడు. ఒకవేళ డ్యూటీ బాయ్స్, అనేక సభలకు నేను వెళ్తున్నాను, వెళ్ళి వస్తాములే అని వస్తే దేవుడు నిన్ను పట్టించుకోడు. కానీ నువ్వు పేదవాడివైనా గొప్పవాడివైనా మంచి జ్ఞానవంతుడవైనా జ్ఞానహీనుడవైనా, ఒకవేళ క్యాన్సర్ తో బాధపడుతున్నావేమో, ఎయిడ్స్ వ్యాధులతో బాధపడుతున్నావేమో, భయంకరమైన క్రానిక్ డిసీజెస్ నిన్ను నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్నాయేమో, అయితే డాక్టర్స్ చేయలేనివి, మెడికల్ సైన్సెస్ చేయలేనిది పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు అంటే నీ అంతరంగములో ఒక ఆశ ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువు నన్ను స్వస్థపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. విత్తబడే విత్తనము మంచి నేల మీద పడి ఎప్పుడు ఫలిస్తుంది అంటే ఆ వ్యక్తి అంతరంగములో ఆశ ఉన్నప్పుడే. ఆమేన్. ఒక భయంకరమైన వ్యాధి ఒక వ్యక్తిని విడిచిపెట్టి ఎప్పుడు మఠమాయమవుతుందంటే తన అంతరంగంలో నా యేసయ్య నన్ను స్వస్థపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక భయంకరమైన పేదరికం ఒక వ్యక్తిని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతుందంటే నా యేసు క్రీస్తు ప్రభు నా పేదరికంలో నుంచి, దారిద్రతలో నుంచి నన్ను విడిపించి నన్ను ఫలింపచేయబోతున్నాడనే ఆశ నీ అంతరంగంలో ఉన్నప్పుడే. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ నిలబడ్డ సేవకుడు ఒక రిమోట్ కంట్రోల్ మాత్రమే. ఇక్కడ నిలబడ్డ సేవకుడు ఒక మనిషి మాత్రమే. కానీ ఆ సేవకుల్లో నుంచి ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఒక వ్యక్తిలో ఎప్పుడు రిలీజ్ అయ్యి ఆ వ్యక్తికి విడుదలనిస్తుందంటే నీ అంతరంగంలో ఆశ ఉన్నప్పుడే. హల్లెలూయా. ఎందుకు విత్తనాలు విత్తబడుతున్నాయి? కొన్ని రోడ్డు ప్రక్కలో పడుతున్నాయి, రాతి నేల మీద పడుతున్నాయి, ముండ్ల పొదల్లో పడుతున్నాయి. కానీ కొన్ని మాత్రమే మంచి నేల మీద పడుతున్నాయి. అవి 30 దంతలుగాను 60 దంతలుగాను 100 అంతలు ఫలించడానికి కారణం ఏంటిదంటే ఆశ కలిగిన ప్రాణాన్ని మాత్రమే నా యేసయ్య స్వస్థపరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణానికి మాత్రమే దేవుడు తృప్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీ జీవితంలో ఏదో మహిమ కలిగిన కార్యం జరగబోతున్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. సంవత్సరాల తరబడి మిమ్మల్ని మీ కుటుంబాలని వెంబడిస్తున్న ఆ శాపం అనే ఆడి ఈ రాత్రి నిర్మూలం కాబోతుంది. ఈ చివరి రాత్రి శాశ్వతమైన విడుదల మీరు పొందుకోబోతున్నారు. మీ కుటుంబంలో సంవత్సరాల తరబడి పరిపాలించిన అపవాది సామ్రాజ్యాలు ఈ రాత్రి కుప్పకూలిపోబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఇక్కడ నిలబడిన దైవ సేవకుడు మీ తలల మీద చేతులు పెట్టినప్పుడు కాదు, దైవ సేవకుడు మీకు ప్రార్థన చేసినప్పుడు కాదు, కానీ నీ జీవితంలో ఎప్పుడు అద్భుతం జరుగుతుందంటే యు మస్ట్ హ్యావ్ ద బర్నింగ్ డిజైర్. నీకు ఆశ ఉండాలా? ఈరోజు నా దారిద్రత తొలగిపోబోతున్నది. ఆమేన్. ఈరోజు నా పేదరికం తొలగిపోబోతున్నది. ఆమేన్. ఈరోజు నా భయంకరమైన వ్యాధి నా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నది. ఆమేన్. బికాస్ జీసస్ ఈజ్ పాసింగ్ బై హిందూపూర్. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభు ఈ హిందూపూర్ పట్టణంలో అడుగుపెట్టి ఆయన సంచరిస్తా ఉన్నాడు. ఆమేన్. ఆ గుడ్డి వ్యక్తికున్న ఆశ ఏంటిదంటే సంవత్సరాల తరబడి ఎవరు నా దగ్గరికి రాలే, కానీ నా ప్రేమ కలిగిన యేసయ్య యెరికో పట్టణంలో అడుగుపెట్టినాడు. ఆయన అడుగుపెట్టినాడంటే ఆయన విడిచిపెట్టడు, ఆయన నన్ను స్వస్థపరిచి వెళ్తాడు. ఈ చెక్కకి కూడా ఒక ఆశ, నేను యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి. ఆమేన్. చాలా మందికి
ఈ దినాలలో ఎందుకు దేవుని యొక్క విడుదల పొందుకోలేకపోతున్నారు? ఎందుకు సంవత్సరాల తరబడి ఆ శాపము వారి కుటుంబాలలో పాతుకుపోయి ఉండటానికి కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథములో మోషే కాలంలో అద్భుతాలు చేసినాడు యేసయ్య, ఏలియా ఎలీషా కాలంలో దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేసినాడు, యేసుక్రీస్తు ప్రభు బ్రతికున్నప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయి, చనిపోయిన వాడు సైతం లేచినారు. కానీ ఎందుకు ఈ కాలంలో మా జీవితంలో దేవుడు ఎందుకు చేయలేకపోతున్నాడని చాలా మందికి ఈ ఆలోచన. దానికి జవాబు ఏంటిదంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మీ అంతరంగంలో ఆశ లేనంత కాలం దేవుడు ఎవరిని బలవంతంగా స్వస్థపరచాడు? గట్టిగా చెప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎవరిని కూడా బలవంతంగా, హీఈస్ అ జెంటిల్ మ్యాన్, హీఈస్ అ డీసెంట్ గాడ్. చూడండి, ఏలియా అన్నాడు, ప్రభా ఇంతటితో చాలు ప్రభువా, నా ప్రాణాన్ని తీసుకో ప్రభువా అనేసి అనగానే దేవుడు ఇమ్మీడియట్ గా ఎలీషాని సిద్ధపరిచినాడు. గట్టిగా చెప్పట్లు కొట్టండి. దేవుడు ఎవరిని బలవంతంగా పని చేయించుకోడు. హీఈస్ అ జెంటిల్ మ్యాన్, హీఈస్ అ డీసెంట్ గాడ్. ఆయనకంటూ ఒక క్రమము, ఒక పద్ధతి ఉన్నది. మనలాగా తొందరపడే దేవుడు కాదాయన, మనలాగా పరిగెత్తే మనస్సు కాదాయనది. ఆయన కంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటున్నాయి. హల్లెలూయా. ఏలియా అంటున్నాడు, నేను ఇక పరిచర్య చేయ, నా ప్రాణాన్ని తీసుకో ప్రభు అన్నాడు. అంతే, ఇమ్మీడియట్ గా ఎలీషాని దేవుడు సిద్ధపరిచినాడు. ఎందుకంటే బలవంతంగా ఏ సేవకుణ్ణి దేవుడు నిలపడ. మోషే అన్నాడు, నువ్వు ఈ విధంగా చేసినట్లయితే నా ప్రాణాన్ని తీసుకో అనగానే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ వర్డ్స్ లో 70 న్యాయాధిపతులను దేవుడు సిద్ధపరచమన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బలవంతంగా నీ దగ్గరికి రాడాయినా. అందుకని గుడ్డి భర్తమై ఏమన్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించవా అనేసి అన్నాడు. అనగానే యేసయ్య పరిగెత్తుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఈ రోజు దాకా నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఏ పోరాటంతో బంధింపబడి ఉన్నావో, ఏ బంధకాలు నిన్ను నీ కుటుంబాన్ని చుట్టుకొని ఉన్నాయో, సంవత్సరాల తరబడి అనేక స్థలాలు తిరిగి తిరిగి అలిసిపోయిన స్థితిలో ఒకవేళ ఈ ప్రాంగణంలో నువ్వు అడుగుపెట్టి ఉన్నావేమో సహోదరుడ సహోదరి, కానీ ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటిదంటే, నా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను దర్శించబోతున్నాడు. ఇదిగో ఆ శాశ్వతమైన ప్రేమతో నా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు సంవత్సరాల తరబడి కన్నీరు కార్చడం దేవుని యొక్క చిత్తం కాదు, సంవత్సరాల తరబడి పేదరికాన్ని అనుభవించడం దేవుని యొక్క చిత్తం కాదు. నువ్వు ఈ మీటింగ్స్ ద్వారానైనా నువ్వు ఫలించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ భార్యను విడిచిపెట్టి ఒంటరిగా ఉన్నావేమో, ఒకవేళ నీ భర్త నీకు దూరం అయిపోయి ఒంటరిగా జీవిస్తున్నావేమో సహోదరి సహోదరుడా, అయ్యో అనేక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నేను విసిగిపోయినానే, అయ్యో నాకంటూ విడుదల లేదా అని ఏడుస్తున్నావేమో, కానీ రాత్రి నీకు శుభవార్త ఏంటిదంటే, నీకు విడుదలనివ్వటానికే హిందూపూర్ పట్టణంలో యేసయ్య అడుగుపెట్టినాడు. నువ్వు కోల్పోయినవన్నీ నీకు ఇవ్వటానికే బిడ్డ, నువ్వు కోల్పోయినవన్నీ నీకు ఇవ్వటానికే యేసయ్య ఈ హిందూపూర్ పట్టణంలో అడుగుపెట్టినాడు. 2000 క్రితం ఆయన ఎక్కడ అడుగుపెట్టినా కాపరి లేని గొర్రెలను చూసి కనికరపడ్డాడట. అప్రేమ కనికరము వాత్సల్యతతో ముందుకు సాగిపోతూ ఉండేవాడు. ఒకసారి చాలా అలసిపోయి తన గృహంలోకి వెళ్ళి కూర్చున్నాడంతే, కూర్చోగానే వేల సంఖ్యలో ప్రజలంతా కూడా గృహంలోకి వచ్చేసినారు. పాపం ఏసై అలసిపోయినాడండి, ఆయన కూడా రెస్ట్ తీసుకోవాల పాపం. అప్పుడు ఏసయ్యా రెస్ట్ తీసుకోలేదు కానీ వారికి వాక్యాన్ని చెప్పటం ప్రారంభించినాడు. గట్టిగా చెప్పండి. గట్టి వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు
పైన రేకుల శబ్దం అవుతున్నది. ఆ రేకులు విరిగిపోతున్నాయో రేకులు విప్పుతున్నారో తెలియదు, కానీ వేల సంఖ్యలో ప్రజలున్న ఒక పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని నలుగురు దింపుతూ ఉన్నారు. వాళ్ళ ఆశ ఏంటిదంటే ఈ రోగి యేసుక్రీస్తు ముందుకు వెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏసయ్య దూరంలో నుంచి స్వస్థపరచటం కాదు, ఒకవేళ స్లిప్ రాసిస్తే ఏసయ్య రావటం కాదు, కానీ ఈ రోగి యేసుక్రీస్తు ప్రభు ముందటికి దిగాల. చూడండి, ఆ మంచం ఒకవేళ 6 ఫీట్లు ఉండొచ్చు. యేసుక్రీస్తు ఇంటి కప్పునంతా కూడా విప్పుతున్నారు వాళ్ళు, కానీ ఏసయ్య ఒక్క మాట అంటలేడు. చూడండి, ఎవరైనా మన ఇంటికి వచ్చి ఒక పువ్వు కోస్తేనే వాళ్ళ మీద కోపగించుకుంటాం, మన చర్చిలోకి వచ్చి ఎవరైనా చర్చిని పాడు చేస్తేనే వారిని అసహ్యించుకుంటాం, కోపగించుతాం, కానీ యేసుక్రీస్తు ప్రభు ఇంటి కప్పుని విప్పుతా ఉంటే కూడా ఒక్క మాట అంటలేడండి ఏసయ్య. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఏసయ్య, చప్పట్లు కొట్టండి. ఆ నలుగురి యొక్క ఆశ ఏంటిదంటే ఈ రోగి యేసుక్రీస్తు ప్రభు ముందు దిగాల. హల్లెలూయా. ఎప్పుడైతే వారి యొక్క ఆశను చూస్తున్నాడో, వారి యొక్క దాహాన్ని చూస్తున్నాడో ఏసయ్య, ఆ వ్యక్తిని కనికరముతో ముట్టి స్వస్థపరిచినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గుడ్డి భర్తమైని స్వస్థపరిచినాడు ఏసయ్య. జక్కయ్య యేసుక్రీస్తు ఎవరో చూడాలని ఆశపడ్డప్పుడు ఆ జక్కయ్యని దర్శించినాడు ఏసయ్య. ఆ ఇంటి కప్పును విప్పి ఆ రోగిని యేసుక్రీస్తు ముందు దింపుతూ ఉన్నప్పుడు ఒక్క మాట అనలేదు, కానీ ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రిలో ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు ఒక క్రిమినల్ గా ఈ గ్రౌండ్ లోకి వచ్చి కూర్చున్నావేమో, ఒకవేళ ఒక నరహంతకుడుగా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావేమో, ఒకవేళ భయంకరంగా త్రాగుడికి వ్యభిచారానికి బానిస అయిపోయి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఈ ప్రాంగణంలోకి వచ్చి నువ్వు కూర్చున్నా, పేదరికంలో దారిద్రతలో దిక్కు తోచని స్థితిలో భయంకరమైన అనారోగ్యంతో ఒకవేళ ఈ యొక్క టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, నీ బలహీనతను బట్టి నీ భార్య అసహించుకుంటుంది, నీ బలహీనతను బట్టి నీ పిల్లలు అసహించుకుంటారు, కానీ ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నన్ను తాకాలి అని నీవు ఆశ కలిగి ఉంటే ఏసయ్య పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీవు ఒక దొంగవి అని ఏసయ్య నిన్ను విడిచిపెట్టాడో, నీవు నరహంతకుడు అని ఏసయ్య విడిచిపెట్టాడో, ఒకవేళ నువ్వు ఒక వ్యభిచారివి అని ఏసయ్య నిన్ను విడిచిపెట్టాడో, కానీ నీ అంతరంగంలో ఆశ చూసినాడంటే ఆయన పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనుషులు మన పైరూపాన్ని చూస్తారు, మన స్వభావాన్ని చూస్తారు, కానీ మన అంతరంగ స్థితిని చూసి మనల్ని స్వస్థపరిచి మనకి విడుదలిచ్చేది ఎవరంటే ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోకరక్షకుడువని దేవుడవని మేము నమ్ముతున్నాము. ఈ రాత్రి ఈ 4 దినాలు మా పట్టణములో అడుగుపెట్టి మా పాపములను క్షమించి నీ రక్తములో మా పాపములను కడిగి మాకు దేవుడిగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. మా హృదయములోనికి రండి, మమ్మల్ని పరిపాలించండి, మా పట్టణాన్ని మమ్మల్ని ఏలండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.